ఫైన్ బట్ సరే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటాను. సరే మీ బాండింగ్ ఇదంతా మాకు తెలుసు. ఫస్ట్ మూవీ నుంచి అంటే ఫస్ట్ మూవీలో యాక్ట్ చేశారు అండ్ దెన్ బాహుబలి కూడా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కాబట్టి సో ఈ రెండు ఇన్స్టెన్సెస్ లో దగ్గరగా చూసారు ప్రభాస్ గారిని. సరే ఈ పర్సన్ పరంగా మాట్లాడుకుంటే చాలా సిగ్గు బిడియం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రభాస్ గారికి ఫస్ట్ అంటే ఫస్ట్ మూవీస్ లో. ఇప్పుడు కొంచెం బెటర్, ఇప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ మార్పు పరంగా పర్సనాలిటీ పరంగా మీరేం చెప్తారు అంటే ఈశ్వర్ మూవీకి అండ్ బాహుబలి మూవీలో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు ఉన్న ప్రభాస్ గారికి పర్సనాలిటీ పరంగా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అంటే చైల్డిష్ మెంటాలిటీ అంటే ఒక పిల్లలకి ఎలాగైతే ప్యూర్ సోల్ ఉంటుంది కదా, లైక్ ఎవరిని హామ్ చేయాలని కానీ ఇట్లాంటివి ఎక్కడా లేవు. ఎంతసేపు ఆయన పని చేసుకొని ఆయన వెళ్ళిపోవడము, మిగతా ఉన్న సెట్లో ఉన్న ఈవెన్ హెయిర్ డ్రెస్సెస్తో స్పాట్ బాయ్స్తో అసిస్టెంట్స్తో వీళ్లతో కూడా జూవియల్గా వాళ్ళతో మాట్లాడి సరదాగా వాళ్ళ మీద జోక్లు వేయడము, మిగతా వాళ్ళతోని కౌంటర్లు ఇట్లాంటివి తప్ప నేను ఒక పెద్ద స్టార్ని నేను నాకు ఒక లెవెల్ ఉంది ఇట్లాంటివి ఎప్పుడు ఆయన దగ్గర నేను చూడలేదు. సో ఈజ్ వెరీ జోవియల్, వెరీ యూనో అందరితో కలిసిపోయే పర్సన్. సో అప్పుడు అలాగే ఉండే, ఇప్పుడు అలాగే ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఈశ్వర్ చేస్తున్నప్పుడు మేమంతా కలిసి అప్పుడు క్యారవెన్స్ ఇవన్నీ లేవు కదా, సరదాగా అక్కడ కింద కూర్చొని అందరం అలా కూర్చొని ఏదో ఆడుకునేవాళ్ళం రేవతి గారి మీద షార్ట్స్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు కింద కూర్చొని ఇప్పుడు చైర్స్ క్యారవాన్స్ ఉన్నాయి, కాకపోతే అదొకటే డిఫరెన్స్. కానీ మెంటాలిటీ వైజ్ క్యారెక్టర్ వైజ్ హీస్ కొరియోగ్రాఫర్ గారు అనుకుంటాను యాక్చువల్లీ. సో ఏదో అంటే ఏదైనా ముట్టుకోవాలి హీరోయిన్ ని అన్నా సరే ప్రభాస్ గారు ముట్టుకోవాలా ఇప్పుడు ఇలా అని చెప్పి చాలా బిడియం బిడియంగా ఉండేవాళ్ళు. అయ్యో ఇప్పటికీ అంతే సిగ్గు, చాలా సిగ్గు. కాకపోతే ఇంకా డైరెక్టర్స్ హ్యావ్ టు ఆయనకి కొంచెం కన్విన్స్ చేసి, ఎందుకంటే మనిషి నేచర్ ఇలా ఉంటుంది కదా, ఈజ్ నాట్ ఎక్స్ట్రోవర్ట్. సిగ్గు కొంచెం అలాగే ఉంది, అప్పటి నుంచి ఇలాగే ఉంది మెయింటైన్. ఓకే, అది మీరు లాస్ట్ టైం కృష్ణంరాజ్ గారిని చూసింది ఇది 20 ఇయర్స్ అప్పుడు ఇందాక చెప్పారు కదా, ఒక దాంట్లో నేను లేదు 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 ఐ మెట్ హిమ్ రీసెంట్ అంటే ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు, నేను ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. పక్కన వాళ్ళ వైఫ్ ఉండే తను చెప్పారు జబర్దస్త్లో చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. సో నాకేంటంటే ఆయన గుర్తుపట్టినా పట్టకపోయినా ఒకటి ఏంటంటే ఐ ఇమిటేట్ హిమ్ డాన్స్లో, ఇమిటేషన్ డాన్స్లో కృష్ణరాజు గారిని ఇమిటేట్ చేస్తాను. సో నాకు అదొకటి ఉండిపోయింది బికాజ్ ఆఫ్ ఐ ఇమిటేట్ హిమ్ నాకు ఇంత పేరు వచ్చింది కాబట్టి. బికాజ్ మిగతా చాలామంది ఇమిటేషన్ డాన్స్ చేస్తారు కానీ కృష్ణంరాజు గారిని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సో నాకు ఎక్కువగా పేరు వచ్చింది కృష్ణరాజు గారిని ఇమిటేట్ చేయడం వల్ల, నాకు అది ఉంది. అందుకనే ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా ఉంటుందని ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. దాని తర్వాత ఇంకా మొన్న రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అయిన రోజు ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను. ఐ ఇంకా వేరే ఏ ఎవరిని కలవడానికే లేదు, జస్ట్ ఆయన్ని చూసి ఒకసారి దండం పెట్టుకోవాలనిపించింది.